నమస్తే, నేను విశ్వ. వెల్కమ్ టు TV5 మరో నేత్రం. తిరగబడ్డ పులివెందుల జగన్ ఓటమి ఇలా. పులివెందుల బిడ్డలు ఎవరిపైన తిరగబడ్డారు? జగన్మోహన్ రెడ్డి గారిపైన తిరగబడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనపైన తిరగబడ్డారు. వైఎస్ కుటుంబంపైన తిరగబడ్డారు. 2024 ఎన్నికల్లో ఏం జరగబోతా ఉందో పులివెందుల ప్రజలు ఒక టేజర్ అయితే తాజాగా చూపించారు. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా పులివెందులలో పర్యటించారు. కానీ విని ఎరుగని రీతిలో ఈ సభ ఎంత విజయవంతమైందో అందరికీ కూడా తెలిసిందే. పులివెందుల అంటే వైఎస్ఆర్ కుటుంబం అడ్డా. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంతకాలం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి కూడా. అలాంటి పులివెందుల గడ్డ పైన చంద్రబాబు నాయుడు గారు ఒక విధంగా పొలికేక పెట్టేలాగా, భయంతో కేకలు పెట్టేలాగా చేశారు తన పర్యటనతో అనైతే రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా, అంటే ముఖ్యమంత్రిగా వెళ్ళినా ప్రతిపక్ష నాయకులుగా వెళ్ళినా, ఏ రాను కూడా పులివెందుల ప్రజలు ఇంత ఆదరాభిమానాలనైతే ఎప్పుడు చూపించిందే లేదు. పులివెందుల్లోనైనా జగన్మోహన్ రెడ్డి గారి స్వగ్రామం సింహాద్రిపురం మండలం బలపనూరులో కూడా గజమాలతో స్వాగతం పలికారు. ఆడపడుచులు హారతులు ఇచ్చారు. మెడలెక్కి మిద్దెలెక్కి విజిల్స్ కూడా వేసిన పరిస్థితి అయితే ఉంది పులివెందులలో. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒక కొత్త ఉత్సాహం అయితే వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నీరసం అయితే వచ్చింది. పులివెందులలో చంద్రబాబు నాయుడు గారికి ఇంత ఆదరణ ఏంటి? ఎందుకంటే రెండు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం వెళ్ళారు. ఏవో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన అది ఇది హడావిడి చేశారు. అక్కడ కుప్పాన్ని నేనే అభివృద్ధి చేస్తాను, కుప్పలో భరతను గెలిపించండి, చంద్రబాబు నాయుడు గారు ఓడించండి, కుప్పం మనదే అని పిలుపు కూడా ఇచ్చారు. కానీ ఆయన ఏ విధంగా వెళ్ళారు? పరదాల మాటను వెళ్ళారు కుప్పం, బ్యారికేడ్ల మాటను వెళ్ళారు కుప్పం. జనాన్ని బెదిరించి వాలంటీర్ల ద్వారా పథకాలు పీకేస్తామని ప్రతిమాలో భయపెట్టో మొత్తానికి జనాన్ని కూడా తీసుకొచ్చారు. ఎంత జనాన్ని తీసుకొచ్చినా వాళ్ళు కూడా ఆ బ్యారికేడ్లవన్నీ దూకి పారిపోయిన పరిస్థితి అయితే ఉంది. కుప్పం చంద్రబాబు నాయుడు గారి కంచుకోట. అక్కడ ఎలాగైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని నిరూపించుకోవాలని సాయి శక్తులా ప్రయత్నించింది. అయినప్పటికీ కూడా సాధ్యం కాలేదు. సరే, కుప్పం అంటే చంద్రబాబు నాయుడు గారి కంచుకోట. మరి జగన్మోహన్ రెడ్డి గారు కొద్ది రోజుల క్రితమే పులివెందులలో పర్యటించారు. పులివెందులంటే 40 ఏళ్లుగా వాళ్ళ అడ్డా. అక్కడ కూడా బ్యారికేడ్లు పెట్టుకున్నారు, పరదాలు కట్టించుకున్నారు, జనానికి చాలా దూరంగా వెళ్ళారు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అంటే 100-200 మంది కూడా ఆ ప్రాంగణం ఏదైతే ఉంటుందో, శంకుస్థాపన చేసే ప్రాంగణం, అక్కడికి రాలేదు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కుప్పంలోనూ అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది. సొంత గడ్డ పులివెందులలోనూ అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే బ్యారికేడ్ల మధ్య, పరదాల మధ్య, జనాన్ని బలవంతంగా తరలించడం మధ్య ఆయన పర్యటనలు కొనసాగుతూ ఉన్నాయి. దానికి పూర్తి విరుద్ధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి పర్యటనలు కొనసాగుతూ ఉన్నాయి. ఆయన కుప్పం వెళ్ళిన, అనపర్తి వెళ్ళిన, వైజాగ్ వెళ్ళిన, ప్రకాశం జిల్లా వెళ్ళిన, ఎక్కడికి వెళ్ళినా సరే జనం నీరాజనాలు పడుతున్న పరిస్థితి ఉంది. స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఆయన బ్యారికేడ్ల మధ్య, పరదాల మధ్య వెళ్తూ ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జనంలో వెళ్తూ ఉన్నారు. ఓపెన్ టాప్ వాహనంలో మాట్లాడుతూ ఉన్నారు. జనంతో మమేకమవుతూ ప్రసంగాలు ఇస్తూ ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వైఫల్యాలను ఎండగడతా ఉన్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాల గురించి మాట్లాడిన ప్రతిసారి కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన వస్తూ ఉంది. సరే, రాష్ట్ర వ్యాప్తంగా అలా ఉంది అంటే అనుకోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి సొంత గడ్డ పులివెందులలో ఏం జరిగిందో ఒక్కసారి చిన్న విజువల్ చూద్దాం. ఆల్రెడీ చాలామంది చూసే ఉంటారు. ఆయన వాలంటీర్ల గురించి మాట్లాడారు, రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడారు, అదే క్రమంలో షర్మిలా గురించి మాట్లాడారు, అలాగే సునీతారెడ్డి గారి గురించి మాట్లాడారు. షర్మిలా గారి గురించి, సునీతారెడ్డి గారి గురించి, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడినప్పుడు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో ఒక్కసారి చూస్తే, ఇది వైసీపీకి డేంజర్ బెల్. ఇది వైసీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, అక్కడ వైఎస్ కుటుంబానికి ఖచ్చితంగా ఇది ఒక పెద్ద హెచ్చరికగానే భావించాల్సి ఉంటుంది. ఒక్కసారి చూద్దాం. ప్రాణాన్ని కూడా లెక్క పెట్టుకోకుండా పనిచేస్తా ఉందంటే ఈ పులివెందుల నడిగడ్డలో మీతో మాట్లాడుతున్నా నేను.
నేను ఒక మనిషిగా ఆలోచిస్తున్నా, జనం చూడండి, ఒక వ్యక్తిగా ఆలోచిస్తున్నా. న్యాయాన్ని న్యాయం అంటారు, అన్యాయాన్ని ఉంటే మొహమాటమే లేదు. గట్టిగా మాట్లాడతా, తిట్టినా పర్వాలే, బూతులు మాట్లాడినా పర్వాలే, నా మీద దాడి చేసిన లెక్క పెట్టుకోరు. బాంబులకే భయపడ నేను భయపడతానా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా ఈ పులివెందులలో ప్రతి ఒక్క కుటుంబాన్ని. ఏడు ఒక ఎంపీ ఉన్నాడు నంగరాజుగా మాట్లాడుతున్నాడు, రోజు రోజుకు డ్రామాలు ఆడుతున్నాడు, కమల్ హాస్ ని మించిపోతున్నాడు. ఎలాంటి స్పందన చూడండి. అందుకే నేను అడుగుతున్నా ఈ కొండవలందరినీ, ఎవరు చంపారో మీకు తెలియదా అని అడుగుతున్నా. తెలుసంటే చేలు పైకెత్తండి. ఏం తమ్ముళ్ళు, ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. ఆ ధర్మాన్ని కాపాడలేని రోజున అదే పరిస్థితి. వైఎస్ వివేకానందరెడ్డి గారిని ఎవరు చంపేశారో మీకు తెలుసా అంటే తెలుసు అన్నారు. తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి అంటే అందరూ ఆ సభలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తారు. మరి ఇది హెచ్చరిక కాకేంటి, ఇది డేంజర్ బెల్ కాక ఏంటి? పులివెందుల వైఎస్ కుటుంబానికి అడ్డ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వైఎస్, ఆయన చనిపోయాక రాజశేఖర రెడ్డి గారు వివేకానందరెడ్డి గారు అక్కడ పెద్ద తలకాయగా వ్యవహరించారు పులివెందులలో. అలాంటి పులివెందులలో ఆయన స్వగృహంలోనే వైఎస్ వివేకానందరెడ్డి గారిని అత్యంత దారుణంగా కిరాతకంగా నరికి మర్డర్ చేసి హత్య జరిగి 4 సంవత్సరాలైనా కూడా ఇంకా డ్రామాలు ఆడుతూ ఉన్నారు. కమల్ హాసన్లు వాళ్ళు వీళ్ళు వచ్చి యాక్టింగ్లు చేస్తూ ఉన్నారు కెమెరా ముందు. సో అదే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. వాస్తవానికి వైఎస్ కుటుంబం అంటే అభిమానం ఉన్న వాళ్ళు ఉన్నారు పులివెందులలో, అభిమానంతో ఓట్లేసే వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ కూడా. అదే క్రమంలో కొంత భయం కూడా, వీళ్ళ వెనక నడవకపోతే, వీళ్ళకి ఓటేయకపోతే రేపు మన కుటుంబాల మీద మన వ్యాపారాల మీద ఎలాంటివి జరుగుతాయని భయంతో కూడా ఓట్లేసేవాళ్ళు ఉన్నారు. అభిమానం ఉంది, భయం కూడా ఉంది. ఆ క్రమంలోనే వరుస అక్కడ రాజశేఖర రెడ్డి గారు కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా గెలుస్తూ వస్తూ ఉన్నారు. కానీ రాను రాను చూస్తూ ఉంటే, ఈ వీడియో చూస్తే ఆ కుటుంబం పైన ఉన్న అభిమానం తగ్గిపోయింది, ఆ కుటుంబం పైన ఉన్న భయం తొలగిపోతూ ఉందనేది అర్థమైపోయింది. పులివెందుల గడ్డ పైన అక్కడ ఎవరు హత్య చేశారో తెలుసా అంటే ఎస్ తెలుసు అని అంత ధైర్యంగా చెప్పారు అంటే ఇది హెచ్చరిక కాదా? ఎవరు తెలిస్తే మీకు చేతులెట్టండి అన్నారంటే మొత్తం ఆ సెంటర్లో పూలాంగడి సెంటర్ అడ్డ, వైసీపీ అడ్డ, జగన్మోహన్ రెడ్డి గారు అడ్డ, అది పూలాంగడి సెంటర్ పులివెందులలో, అక్కడ అంతమంది చేతులెత్తి నినదించారు అంటే, గళమెత్తారు అంటే మరి డేంజర్ బెల్ కాదా? సో దీన్ని బట్టి ఏమర్థమవుతా ఉంది అంటే వివేకానందరెడ్డి గారి హత్య వ్యవహారం దా విషయం పైన పులివెందుల ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పైన పేకల్దాకా కోపంగా ఉన్నారు. సొంత ఇంటి వాళ్లే చంపేసి దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి మీదకి నెట్టేయడం, నారాసుర రక్త చరిత్రాన్ని కథనాలు రాయడం, ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే బీటెక్ రవి వీళ్ళందరూ కలిసే చంపించేశారు, సునీతారెడ్డి గారు వీళ్లతో కుమ్మక్కయ్యారు అని అబద్ధాలు, అసత్యాలు, ప్రచారాలు చేస్తూ ఇంకా ఈ కేసు నుంచి ఎలా తప్పించుకోవాలా అని కొత్త కొత్త మార్గాలు వెతకడం, ఇదంతా కూడా పులివెందుల ప్రజల్లో ఒక ఆలోచనకి దారితీసింది, భయాన్ని భయం పోవడానికి దారితీసిందని స్పష్టమవుతూ ఉంది. సో వచ్చే ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి పోటీ చేయొచ్చు, గెలిస్తే గెలవచ్చేమో చెప్పలేం, కానీ గతంలో ఉన్న అభిమానం తగ్గిపోయింది, గతంలో ఉన్న భయం కూడా పోయింది. మహా అయితే బుట్టాబుట్టి మెజారిటీ ఏదైనా గెలుస్తారేమో, లేదు అంటే ఓడించినా ఆశ్చర్యపోనక్కర్లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకనే ఇటీవల కొన్ని వార్తలు కూడా వచ్చాయి, ఆయన ఈసారి పులివెందులు కాకుండా జమ్మల మడుగు నుంచి పోటీ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు అని. దానికి ఇదే కారణమా? పులివెందుల ప్రజలు పేకల్లోతూ కోపంతో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, ఆయన పాలన పట్ల, పాలన కన్నా కూడా సొంత బాబాయ్ మర్డర్ వ్యవహారంలో ఆయన వ్యవహరించిన తీరు, ఇప్పటికీ వ్యవహరిస్తున్న తీరుని పులివెందుల ప్రజలైతే జీర్ణించుకోలేకపోతున్నట్లుగా చంద్రబాబు నాయుడు గారి పర్యటన బట్టి దాదాపుగా అర్థమైపోయిన పరిస్థితి అయితే ఉంది. పులివెందులోనే ఇలా ఉంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఇక ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. అందుకనే వై నాట్ 175 అనే నినాదంతో వాళ్ళు వెళ్తూ ఉన్నారు.
చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపునిచ్చారు, వై నాట్ పులివెందుల అని. ఎస్, వై నాట్ పులివెందుల? పులివెందుల ఎందుకు గెలవకూడదు తెలుగుదేశం పార్టీ? ఖచ్చితంగా ఈ సంకేతాలు చూస్తూ ఉంటే పులివెందుల ప్రజల్లో పెళ్ళుబుకిన ఆగ్రహ జ్వాలలు ఈ సభ ద్వారా పూర్తిగా స్పష్టమైపోయిన పరిస్థితి. కాబట్టి 2024 ఎన్నికల్లో చాలా సంచలనాలు, మహామహులు కూడా వైసీపీలో ఓడిపోయే అవకాశాలు, ఓటమిని చవిచూసే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారి పర్యటన బట్టి అయితే ఒక క్లారిటీ వచ్చేసింది. నేను ముందుగా చెప్పా, ఒక విజువల్ చూసుకోండి. పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు వెళితే పట్టుమని 100 మంది లేరు. పడదాల మధ్య, బ్యారికేడ్ల మధ్య సొంత నియోజకవర్గ ప్రజల నుంచి దూరంగా వెళ్తూ ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అదే పులివెందులు వెళితే ఏ విధంగా జనం నీరాజనాలు పట్టారో, ఆయన మాటలకి ఏ విధంగా ఈలల వేసి గోల చేశారో ఒక్కసారి అయితే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది పరిస్థితి చూద్దాం మరేం జరుగుతుంది. ఈ వీడియో పైన పులివెందులలో ఏ విధంగా తిరగబడ్డమే ఇది. ఈ తిరగబడ్డమే చంద్రబాబు నాయుడు గారి సభను బట్టి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం పైన తిరగబడతా ఉన్నారు పులివెందుల ప్రజలు. ఈ అంశం పైన, వైనాట్ పులివెందుల అంశం పైన మీ అభిప్రాయం కూడా కమెంటర్ బదులు చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.